టాలీవుడ్ న్యూ సెన్సేషన్ జాన్వీ కపూర్. బట్ వై జాన్వీ కపూర్? ఎందుకు అందరికీ జాన్వీ కపూరే కావాల్సి వస్తుంది? ఎన్టీఆర్ 30, ఆర్సీ 16, త్రిబుల్ ఆర్ తర్వాత బిగ్గెస్ట్ మూవీస్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ కెరియర్స్లో ఇలాంటి ఫిలిమ్స్కి జాన్వీ కపూరే తీసుకోవడానికి రీజన్ ఏంటి? అసలు అవసరం ఏముంది? ఈ డౌట్స్ అన్నీ నావి కావు, ఫ్యాన్స్వి. సో ఈ వీడియోలో జాన్వీ కపూర్ యాక్టింగ్ గురించి, ఎస్పెషల్లీ తన టాలెంట్ గురించి మాట్లాడుకుందాం. జాన్వీ కపూర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది, అది నేను ఒప్పుకుంటా. మరి యాక్టింగ్ పరిస్థితి ఏంటి? తనకి యాక్టింగ్ రాదు అని నేను అంటలేను, బట్ వచ్చుంటే బాగుండేది అంటున్నా. సరే, పాన్ ఇండియన్ మూవీస్ కాబట్టి నార్త్ లో రీచ్ కోసం బాలీవుడ్ హీరోయిన్స్ ని తీసుకుంటున్నారు అనుకుందాం. అయితే పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటే హిందీ హీరోయిన్సే కావాలా? మన వాళ్ళు పనికిరారా? సౌత్ హీరోయిన్స్ కి టాలెంట్ లేదా? సో ఎన్టీఆర్ 30 దేవరా అండ్ ఆర్సీ 16 మూవీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే, దేవరాలో ఒక పాలు అమ్మే అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేయబోతుంది. కరెక్ట్ గా సెట్ అవుతుంది అనిపిస్తుంది ఆ రోల్ కి. పాలు అంటే జాన్వీ, జాన్వీ అంటే పాలు. రాంగ్ వేలో తీసుకోకండి, తన కలర్ ప్రకారం చెప్తున్నా అంతే. ఆ పాలమ్మే అమ్మాయికి దేవరా ఎలా కలుస్తాడు? యంగ్ ఎన్టీఆర్తో పేరవుతుందా, లేదా ఫాదర్ ఎన్టీఆర్తో పేరవుతుందా? ఎవరికి పాలమ్మబోతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ. అలాగే ఎన్టీఆర్ యాక్టింగ్కి మ్యాచ్ చేయగలదా? కామెంట్స్లో చెప్పండి. జాన్వీ కపూర్ ఫస్ట్ ఫిలిం ధడక్. ఈ మూవీలో ఈమె యాక్టింగ్ చేయలే, ఓవర్ యాక్టింగ్ చేసింది. శ్రీదేవి కూతురు అయితే సరిపోదు, ఆమె యాక్టింగ్లో 10% చేసినా చాలు. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి పేట్రియాటిజం, దేశభక్తి మీద వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ రిపీట్, వరస్ట్ యాక్టింగ్. బట్ మూవీ స్టోరీ మీద అందరూ ట్రోల్ చేయడం వల్ల ఈమె యాక్టింగ్ని ఎవరు ఎక్కువ పట్టించుకోలేదు. దాని తర్వాత చాలా మూవీస్ చేసింది, బట్ అన్ని మూవీస్లో ఫస్ట్ ఫిలిం యాక్టింగ్ నుంచి ఇప్పుడు చేసిన రీసెంట్ మూవీ వరకు సేమ్ యాక్టింగ్, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు ఈమె కెరియర్లో. జస్ట్ నెపోటిజం వల్ల వచ్చిన హీరోయిన్. బాలీవుడ్లో ఇలా నెపోటిజం వల్ల వచ్చిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అందులో బెస్ట్ అంటే ఆలియా భట్ యాక్టింగ్ వైజ్గా, వరస్ట్ అంటే జాన్వీ కపూర్ అండ్ లైగర్ మూవీ హీరోయిన్ అనన్య పాండే. ఈ యాక్టింగ్ గురించి తెలవాలంటే ఒక్కసారి లైగర్ మూవీని రిపీట్ అయ్యండి. సో ఇంత హిస్టరీ ఉన్న జాన్వీ కపూర్ని ఎందుకు మన డైరెక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు? అది కూడా మోస్ట్ అవైటెడ్ మూవీస్కి. అయితే చాలామంది తన టాలెంట్ చూసి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఛాన్స్ ఇస్తున్నారు అంటున్నారు. ఎస్, తనకి చాలా టాలెంట్ ఉంది, అందులో డౌటే లేదు. చాలా వీడియోస్లో కూడా చూసాం. ఆమెను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే చాలు, ఆమె టాలెంట్ గురించి మొత్తం తెలుస్తుంది. మరి యాక్టింగ్ ఇది అవసరం లేదా మన డైరెక్టర్స్కి? మన తెలుగులో చాలామంది గుడ్ యాక్ట్రెసెస్ ఉన్నారు, వాళ్ళని తీసుకోవచ్చుగా. అందరికీ తనే కావాలా? దేవరాలో పాలపాప, మరి ఆర్సీ 16లో ఏంటి, నీళ్ల పాపనా? చూద్దాం, ఇంకా టైం ఉందిగా. సో గాయస్, ఇది ట్రోల్ కాదు, జస్ట్ నాకు వచ్చిన డౌట్ మాత్రమే. మీకు కూడా ఇదే అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ జాన్వీ కపూర్లో మీకేమిష్టమో కామెంట్ చేయండి. ఓకే, మరి లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.